వార్తలకు స్వాగతం. ప్రకాశం జిల్లాలోని కందుకూరును ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలంటూ కందుకూరు జేఏసీ సభ్యుల ఆధ్వర్యంలో మంగళవారం సంపూర్ణ బంద్ కార్యక్రమం నిర్వహించారు. జేఏసీ నాయకులు మంగళవారం ఉదయం 5 గంటల నుంచే ఆర్టీసీ బస్టాండ్కు చేరుకొని బస్సులు తిరగకుండా నిలిపివేశారు. పట్టణంలోని వివిధ వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేసి జేఏసీ నాయకులకు వారి సంపూర్ణ మద్దతును తెలిపారు. ఈ బంద్ ప్రభావంతో ప్రయాణ సాధనాలు అన్నీ నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. జేఏసీ నాయకులు పట్టణంలో ర్యాలీగా తిరుగుతూ కందుకూరును ప్రకాశం జిల్లాలోనే ఉంచాలని, నెల్లూరు జిల్లాకు మార్చవద్దని నినాదాలు చేశారు. కందుకూరును నెల్లూరు జిల్లాలో కలపవద్దని, రాష్ట్రంలోనే రెండో పెద్ద డివిజన్ అయిన కందుకూరును ప్రకాశం జిల్లాలోనే ఉంచాలని జేఏసీలోని జర్నలిస్టుల సంఘం విజ్ఞప్తి చేసింది. పట్టణంలోని ప్రతి ఒక్కరూ జేఏసీ నాయకులకు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. కొనసాగించాలి ప్రకాశం జిల్లాలో కందుకూరు. అందరికీ నమస్కారం. ఈరోజు కందుకూరు జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన సంపూర్ణ బంద్ కార్యక్రమానికి మా యొక్క మీడియా మిత్రులందరూ మద్దతు తెలుపుతున్నారు. అదేవిధంగా కందుకూరుని ప్రకాశం జిల్లాలో ఉంచాలని, కందుకూరు డివిజన్ యథావిధంగా కొనసాగించాలని ఈ యొక్క నినాదంతో అందరితోటి కలిసి మీడియా మిత్రులు తొట్టతొలిగా స్పందించింది. కందుకూరులో మీడియా మిత్రులు, అదేవిధంగా ఈ మీడియా మిత్రులు కూడా భవిష్యత్ కాలంలో జేఏసీకి అనుకూలంగా అనేక కార్యాచరణలు రూపొందించడానికి ముందుగా ఉన్నారు. అదేవిధంగా మనకు దగ్గరలో ఉన్న ఒంగోలు వదిలిపెట్టి ఎక్కడో 120 కిలోమీటర్లో ఉన్న నెల్లూరులో ఉంచడం అది మంచి పద్ధతి కాదు. అదేవిధంగా రాష్ట్రంలోని అతిపెద్ద రెండవ డివిజన్ను తొలగించడం అనేది కందుకూరికి చాలా మంచిది కాదని నేను భావిస్తున్నాను. అదేవిధంగా మన ప్రభుత్వం వారు గమనించి ఈ యొక్క డివిజన్ని యథావిధంగా కొనసాగించాలి, కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో ఉంచాలని జర్నలిస్ట్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై కందుకూరు. ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, మీ ప్రోత్సాహంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయండి.